హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు లంచ్ అయిపోయిందా ఏం చేస్తున్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఒడియాలో ఒక కొత్త టెక్నిక్లో ఫ్రై చేశాను అనమాట ఒడియాలు పట్టడం దగ్గర నుంచి ఫ్రై చేయడం వరకు నాకు అలా ఫ్రై చేయడం చాలా బాగా అనిపించింది మీకు చాలా యూజ్ అవ్వచ్చు చాలా తక్కువ ఆయిల్లో మనము ఒడియాలు వేయించుకోవచ్చు సో నేను ఫ్యూచర్లో కూడా మీకు ఆయిల్ లేకుండా ఒడియాలి ఎలా వేయించాలి అనేది వేయించుకోవాలో నేను వీడియోస్లో షేర్ చేస్తాను డెఫినెట్గా అండ్ ఇక్కడైతే నేను ముందు రోజు ఒక ఇప్పుడు నేను వాటర్ పోస్తున్న బౌల్ అదే క్వాంటిటీలో ఒక గిన్నెకి ఒక కప్పు సగ్గుబియ్యము పెద్దవి దొడ్డు సగ్గుబియ్యం ఉంటాయి కదా అవి నానపెట్టేశాను ముందు రోజు నైటే సో ఇక్కడ నేను ఇప్పుడు సగ్గుబియ్యము నువ్వులు వడియాలు పడుతున్నాను దానికోసం నేను ఒకటి సగ్గుబియ్యం అయితే ఏడు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొలతలో తీసుకుంటారు బట్ నాకేంటంటే ఫస్ట్ నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే కొలత అలవాటు అయిపోయింది సో డిఫరెంట్ డిఫరెంట్గా పడతారు కదా బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ క్యారెట్ బీట్రూట్ కరివేపాకు ఈ మూడు పట్టాను ఈ ఇయర్ ఏంటో అస్సలు ఓపిక లేదు లాస్ట్ ఇయర్ ఉన్నంత ఓపిక లేదు కొంత స్ట్రెస్ ఎక్కువ అవ్వడము వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెరగడము చేసుకోవాలి అక్కడంటే నాకు లక్ష్మమ్మ హెల్ప్ ఉండేది బాగా వడియాలు పెట్టేటప్పుడు చీర ఇవన్నీ పెట్ట చేయడము తను తీయడము ఒడియాలు అలా చాలా హెల్ప్ ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే ఒకదాన్ని చేసుకోవాలి కాబట్టి టెన్షన్లో ఉంటున్నాను అనమాట అందుకనే కొంచెం తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను ఒడియాలు పెట్టకుండా ఉంటేనేమో అది ఒక ఫీలింగ్ అరే సంవత్సరం పెట్టలేదు అని చెప్పి సో ఇక్కడ నేను సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ని బాయిల్ చేస్తాను అనమాట సో ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తాననేది ఇప్పుడు చెప్తాను నేను ముందుగానే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకు అల్లం పచ్చిమిర్చి అంటే కారాన్ని బట్టి కూడా మనం తినే ఘాటు కావాలి కొంతమంది వడియాలు ఒత్తిగా కూడా ఎంచుకొని తింటారు కదా ఒక టేబుల్ స్పూన్కి జీలకర్ర యాడ్ చేశాను అండ్ కొన్ని నువ్వులు ఈ నువ్వులు కూడా వేయించినవి తీసుకున్నాను నేను నేను బయట ముందు కొనుక్కొచ్చేటప్పుడే నువ్వులు వేయించినవి తీసుకొస్తాను సో దట్ మనం ఏదైనా ఏదైనా ఇప్పుడు నేను వెయిట్ లాస్కి డైట్ రెసిపీస్ అలా చేసుకుంటాను కదా బాల్న అలా ఎందులో అన్న మనం అలా కొన్ని వేసుకుంటే టాపింగ్ లాగా నువ్వులు చాలా మంచిది మనకి స్పెషల్గా ఆడవాళ్ళకి అందుకని అండ్ సాల్ట్ సాల్ట్ ఒడియాల్లో చాలా తక్కువ పడుతుంది కొంచెం ఎక్కువైన ఒడియాలు ఉప్పు అయిపోతాయి అనమాట అందుకని చూసి యాడ్ చేసుకోవాలి అండ్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇది మన టేస్ట్కి తగ్గట్టు ఘాటుకు తగ్గట్టు కొంతమంది అసలు వెయ్యరు పచ్చిమిర్చి పేస్ట్ ఒక్కటే వేస్తారు బట్ ఏంటంటే ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇవాళ ఒకటే రోజు బియ్యం పిండి వడియాలు సగ్గు బియ్యం వడియాలు కూడా పెట్టేస్తున్నాను ఇంతకు ముందైతే ఒకటే రోజు ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి వడియాలు పెడితే ఒకటే రోజు ఒక హాఫ్ కేజీ సగ్గుబియ్యం వడియాలు అలా పెట్టుకునేదాన్ని హనీకి బాగా హనీకి నానికి బాగా ఇష్టము వడియాలు అలా పప్పు పప్పుచారున్న లేకపోతే ఊరికే ఏం కర్రీ చేయలేకపోయినా కూడా మా ఆవకాయ పచ్చడి వేసుకొని ఒడియాలు ఫ్రై చేసుకొని ఆమ్లెట్ వేసుకొని అలా కూడా తినేస్తారు అందుకనే ఓపిక చేసుకుని అయినా పెడతాను పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ పెట్టకపోతే వాళ్ళకి ఇష్టం కదా ఇంక నేను చేయలేకపోతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ముందు రోజే నానబెట్టుకున్న సగ్గుబియ్యము ఒక ఈ మధ్య ఏంటంటే నా నేను ఈ సగ్గుబియ్యం వాష్ చేసినప్పుడు వీడియో క్లిప్ అయితే తీయలేదు కానీ ఒకటి చిన్నది ప్లాస్టిక్ది బార్ తీగలాంటిది వచ్చింది సో అందుకే కేర్ఫుల్గా ఉండాలి అటుకులు అండ్ ఇలాంటి వాటిల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ బి ఆ బస్తాలు కట్ చేసేటప్పుడు ఆ కొంచెం అది పడినా కూడా డేంజరస్ ఏ మనకి నాకు ఆ భయం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అందుకే ముందుగానే సగ్గు బియ్యం రెండు మూడు సార్లు వాష్ చేశాను ఆ స్టార్చ్ అంతా పోతుంది అని అనిపిస్తుంది కానీ బట్ వాటి లోపల వాటి గుణము తత్వము అలానే ఉంటుంది కదా ఇంకా అందుకని రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టాను ఇంకా సోక్ చేసిన వాటరు ఒక కప్పుకి ఉంటాయి అందుకనే కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవుతాయి బట్ ఏ ఈ సగ్గుబియ్యం వడియాలు ఏంటంటే కొంచెం మందంగా ఉన్న గిన్నెల్లో అయితేనే బెటర్ బట్ మనకేంటంటే అంత పెద్ద పెద్ద గిన్నెల్లో స్టీల్వి అంత మందంవి మనం కొనుక్కోం కాబట్టి తెల్ల అల్యూమినియం గిన్నెలు తప్పవన్నమాట సో నేను ఒకటి మాత్రం స్టీల్ది తీసుకున్నాను అండ్ బియ్యం పిండి వడియాలకి అల్యూమినియంది నా దగ్గర ఎందుకంటే అంత క్వాంటిటీలో స్టీల్ది మందంది లేదు అండ్ ఇక్కడ బియ్యం పిండి వడియాల కోసం ఒక పక్క సగ్గు బియ్యం అది బాయిల్ అవుతూనే ఉండగానే ఈలోపు బియ్యం పిండి మీకు చూపిస్తున్నాను కదా ఆ కప్పు క్వాంటిటీలో తీసుకున్నాను అంటే అరకిలోకి కొంచెం తక్కువ కిలోకి ఎక్కువ ఇదేంటంటే ముందుగానే మనము వాటర్లో మిక్స్ చేసుకోవాలి కొంతమంది బియ్య ఉడికించిన రైస్ తోటి బాయిల్ చేసేసిన రైస్ తోటి కూడా పెట్టుకుంటారు రవ్వ రైస్ తోటి పెడతారు సూజీ అలా కూడా రవ్వ ఉడికించి రవ్వ వడియలు చాలా బాగుంటాయి అవి కూడా బట్ నాకు ఇవి ఈజీ అనిపిస్తాయి ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి అందుకని ఇంక ఇవే పెడతాను మినపొడియాలు పెసరొడియాలు సగ్గు బియ్యము బియ్యం పిండి చల్లమిరుపుగా లేసేదాన్ని బట్ ఇప్పుడు చూడాలి ఇంకా మరి ఇంకా టైం ఉంది కాబట్టి చూసి అవి కూడా చేయగలిగితే చేస్తాను అండ్ సేమ్ అనమాట మెజర్మెంట్ బియ్యం పిండి వడియాలకు కూడా ఒక కప్పు బియ్యం పిండికి ఏడు కప్పులు నీళ్లు పోసి మనము బాయిల్ చేసుకోవాలి అండ్ దీనిలో కూడా సేమ్ చూస్తున్నారు కదా స్టీల్ది అయితే అంటే అది కిలోనే కదా సగ్గుబియ్యం అందుకనే అంత కొంచెం బియ్యం పిండి ఏంటంటే పట్టేటప్పుడు చూపిస్తాం మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో పొంగుతుంది బాగా పైకి వచ్చేస్తుంది అండ్ బుడగలు బుడగలుగా పైకి వస్తే మన చేతుల మీదకి అలా చిందితే ఏమైందంటే అది అసలు ఆ హీట్ తగిలిందంటే మాత్రం ఇంకా కాలుతుంది అంత వేడి ఉంటుంది కదా అండ్ ఇంకా ఈ బా వాటర్ కూడా మరుగుతూ ఉన్నప్పుడే జీలకర్ర నువ్వులు వేసాను నువ్వులు మన ఇష్టము మీకు ఇష్టము అంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు జీలకర్ర కూడా కంపల్సరీ ఏం కాదు కొంతమందికి తెల్లగానే ఉండాలి అని అనుకుంటారు బట్ నేనేంటంటే వేస్తాను మంచిదే కదా ఏముంది వేస్తే అన్నట్టు వేస్తాను టేస్ట్ కంపల్సరీ అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఇంకా అందులో కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వేసుకుని అవన్నీ బాగా బాయిల్ అవ్వాలి బట్ ఈ వడియాలు ఈ తిప్పేటప్పుడు దగ్గరుండి తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేసిందంటే మళ్ళీ మనం తిప్పేటప్పుడు ఆ బర్న్ ఫ్లేవర్ పైకి వచ్చిందంటే మొత్తం అంతా మనం పడిన అంతా పోతుంది నాకు ఒక్కసారి స్టార్టింగ్లో ఫస్ట్ టైం నేను ఒడియాలు పెట్టేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట బియ్యం పిండి వడియాలకి జస్ట్ కొంచెంసేపు అట్లా వెళ్ళి ఇట్లా పక్కకు వచ్చే అడుగు పట్టేసింది నేను కలుపుతూ ఉంటే నల్లగా పైకి వస్తుంది వామ్మో ఏంటిది అని చూసి వెంట వెంటనే వేరే గిన్నెలోకి పైప్ అయింది ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు ఒడియాలు పెట్టాను సో మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా అప్పటి నుంచి ఇంకా నేను బాగా కేర్ఫుల్గా ఉంటాను అనమాట ఇంకా కలిపిన మిక్చర్ ఉంటుంది కదా బియ్యం పిండి కలిపింది లంప్స్ లేకుండా లమ్స్ కట్టవు జనరల్గా ఇంకా కలిపేసుకుంటూ ఈ వాటర్లో తిప్పాలి ఈ వేసింది కొంచెం బాయిల్ వచ్చిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలి చెయ్యి చాలా నొప్పి వస్తుంది అనమాట ఏంటంటే మనం ఇంతకుముందు అంటే కూర్చొని ఒకళ్ళు బి ఇది పడతా ఉంటే ఒకళ్ళేమో ఒడియాలు పెడతా ఉండి చాలా హెల్ప్ ఉండేది పల్లెటూరులో మన అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా నలుగురు ఎదురు కలిసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎలా అంటే ఈరోజు ఒకళ్ళ ఇంట్లో ఒడియాలు పెట్టుకున్నంటే మిగిలిన వాళ్ళు ముందే చెప్పుకుంటారనమాట ఇవాళ నేను పెట్టుకుంటా రేపు నువ్వు పట్టుకో అందరం అలా అలా బాగుంటుంది ఎలా అయినా బట్ మనకి ఇప్పుడు అంత హెల్ప్ ఉండదు ఎవరికి అంత ఓపిక ఉండదు సో అందుకనే మనకి మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బట్ ఇలాంటి వాటికి ఏంటంటే ఎవరైనా హెల్ప్గా హెల్ప్గా కాకపోయినా పక్కన ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే ఏంటంటే సరదాగా చేస్తే మనకి ఏదో కష్టపడిపోతున్నాము శ్రమ పడుతున్నాము అన్న ఫీలింగ్ లేకుండా సరదాగా ఆడతా పాడతా పెట్టేస్తాము అండ్ నేను చెప్పాను కదా ముందు ఈ బియ్యం పిండి వడియాలకి మొత్తం పొంగుద్ది పై వరకు వస్తుంది గిన్నె తక్కువ క్వాంటిటీనే ఉంది పావుకిలోనే ఉందని చిన్న గిన్నె పెట్టాము అని అంటే మాత్రం పై వరకు పొంగేసి మొత్తం అంతా స్టవ్ కూడా ఖరాబ్ అవుద్ది అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి ఆ ఫ్యూచర్లో ప్లాన్ అనమాట స్టీల్వి కూడా కనీసం ఒక ఆరేడు కేజీలు ఉడికే గిన్నె అయినా సరే తీసుకోవాలి అని చెప్పి చూడాలి అండ్ నా ఒడియాలు నేను టెక్నిక్ ఎలా ఫాలో అవుతాను ఇది ఉడికింది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది లేది అని ఒక ప్లేట్ తీసుకుంటాను ఆ ప్లేట్ తీసుకుని దానిలోకి ఒక గరిట ఇలా పోస్తా అనమాట పోస్తే మనకు ఆ ఉడియం అలా ఇటు ఇటు కారిపోకుండా అలా నిలబడి ఉండింది అంటే కనుక ఇంకా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అని ఇంకా ఆపేస్తాను స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పండి బియ్యం పిండి ఒడియాలకి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇంకా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా మంచిది సో నేనైతే వేరే స్టీల్ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని పైకి వెళ్ళిపోయాను అప్పటికి టైం సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ ఆ టైం అయిందనమాట అండ్ ముందు బియ్యం పిండి ఒడియాలు పట్టేస్తున్నాను ఎందుకంటే ఈ పిండి త్వరగా చిక్కబడిపోతుంది సగ్గు బియ్యము అంత ఫాస్ట్గా ఏం చిక్కబడదు బట్ వేడిగానే ఉంటుంది సమ్మర్ కదా అండ్ లాస్ట్ టైం నేను మినప్పిండి ఒడియాలు పెసరిపిండి వడియాలు పెట్టినప్పుడు ఎవరో ఒక ఒక ఆమెడ కమెంట్ చేశారు బట్ నేను పట్టించుకోను బట్ చెప్పాలనిపించింది ఈసారి ఎందుకో చెప్తున్నాను అట్లా వాడేసిన లుంగి చీరల మీద ఒడియాల ఎట్లా పెడతారు అసలు ఎలా తినబుద్ది అవ్వుద్ది మీకు అలా పెడతారా అని అడుగుతున్నారు నాకు చాలా అంటే చాలా నవ్వొచ్చింది సో నే మే మిడిల్ క్లాస్ రేంజ్ అంటే నాకు నా చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు చూసిన అందరూ కూడా పాత కాటన్ చీరలు పాత లుంగీలు లేకపోతే ఏనా పాత క్లాత్స్ మీదే ఒడియాలి పెడతారు నాకు తెలిసినంతవరకు మరి వడియాల కోసం సెపరేట్గా కొత్తది తెల్ల చీర లేకపోతే కొత్త లుంగి కొని దాన్ని వాష్ చేసి అయితే పెట్టరు ఇలా యూజ్ చేసిన వాటినే నాకు తెలిసి పెడతారు మనం ఏమీ వాష్ చేయకుండా ఎడా నీ శుభ్రం లేకుండా అయితే చేయం కదా వాష్ చేస్తాం కదా వాష్ చేసే పెట్టుకుంటాము మళ్ళీ దాన్ని తడుపుతాము సో అలా అన్నాక సో ఏదో కమెంట్ మనం పెట్టాలి వీళ్ళెందుకు వీళ్ళకి ఏదో ఒక నెగిటివ్ కమెంట్ పెట్టాలి అని పెట్టడం కాకుండా ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు అందులో మంచి చూడడం అలవాటు చేసుకుంటే మనకి మంచి జరుగుద్ది సో పట్టించుకోదలుచుకోలేదు బట్ చెప్పాలనిపించింది కామెడీగా అనిపించింది అందుకే షేర్ చేశాను నేను సో మీరు చెప్పండి ఎప్పుడు మీరు ఏమన్నా ఒడియాల కోసం స్పెషల్గా కొని లేకపోతే అలా పెడతారా ఇంట్లో పాతవి చీరలు కాటన్ చీరలు అలా యూస్ చేస్తారు సో వడియాలు అయితే మొత్తం పెట్టేశాను హనీ కూడా పెట్టింది నాకు భలే అనిపించింది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా నాకు హనీ హెల్ప్ ఉంటుంది చక్కగా నేను పెడతా నేను చేస్తా ఉంటే తను పెడుతుంది తీస్తుంది అని అనిపించింది అండ్ ఇంకా త్రీ క్వార్ టూ ఫోర్ ఆ టైం అయ్యేసరికి మంచిగా పెళ్ళ 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 ఎండిపోయినాయి అనమాట క్లాత్ కూడా చూసారు కదా దగ్గరకు వచ్చేసింది ఒక్క రోజుకి కాళ్ళు అయితే కాలిపోతే పైకి ఎలా వెళ్ళామంటే ఇంకా తీసుకొచ్చేసాను తిండికి తీసుకొచ్చి ఆ రోజే నేను తీసేస్తాను మామూలుగా అత్తయ్య వాళ్ళు ఏం చెప్తారంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటే వెంటనే ఎండలో పెట్టుకోవచ్చు అప్పుడు వడియాలు చాలా రోజులు ఉంటాయి అంటారు బట్ నాకేంటో ఫోర్ ఇయర్స్ నుంచి ఏంటంటే ఆ రోజే తడిపేసి ఈవినింగ్ టైంలో నేను తీసేస్తాను ఈజీగా వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ తడిపేసి జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టామంటే మనం ఆ క్లాత్ని ఇలా సాగదీస్తూ ఉంటేనే వడియాలు వచ్చేస్తాయి సో బియ్యం పిండి వడియాలు అయితే ఎంత బాగుంటాయో పల్చగా రసము పప్పుచారు పప్పు పువ లేకపోతే పచ్చడి అలా సైడ్కి తింటుంటే చాలా బాగుంటాయి సో నేను ఫ్యూచర్లో మీకు ఓన్లీ సాల్ట్లో కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో చూపించలేదు పర్టికులర్గా నేను బట్ తక్కువ ఆయిల్లో ఫ్రై చేసేది టెక్నిక్ ఒకటి తెలుసుకున్నా చూపిస్తాను అండ్ వడియాలన్నీ ఉల్చేసిన తర్వాత నైట్ టైం కాబట్టి నేను ల్యాప్టాప్ టేబుల్ దగ్గర మొత్తం ఒక బెడ్షీట్ వేసి దాని మీద మొత్తం అన్నీ ఇలా పరిచేసాను సో ఆ తడి ఆరిపోతుంది నెక్స్ట్ నేను కరెక్ట్గా ఒక త్రీ డేస్ ఎండలో పెట్టాను సండే పెట్టాను నేను ఒడియాలు సో ఇవాళ థర్స్డే కదా సో నేను వెన్స్డే వరకు వీటిని ఎండలో పెట్టే ఉంచాను అనమాట సో ఇప్పుడు నేను ఫ్రై చేయడానికి కొత్త టెక్నిక్ అని చెప్పాను కదా నిన్న మొన్న ఐక్యాకి వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు నాకు ఈ డబుల్ బాయిల్ చేసేది అంటే నేను యాక్చువల్గా సోప్ బేస్ వాటిని అన్ని చాక్లెట్ కానీ ఏదన్నా కరిగించడానికి ఉంటుంది అన్నట్టు తీసుకున్నా యాక్చువల్గా అయితే నాకు అది చూడగానే ఒడియా లేంచరాకి బాగుంటుంది అని అనిపించింది చాలా లోతుకుంది చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అంటే ఈ ఆయిల్ని మనము ఒక టూ టైమ్స్ త్రీ టూ నేనైతే ఒక ఫోర్ టైమ్స్కి యూజ్ చేస్తాను జనరల్గా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీ అయితే త్రీ టైమ్స్ టూ టైమ్స్ యూస్ చేసే కర్రీస్లోకి అంత క్వాంటిటీ ఆయిల్ పట్టదు అంతకు మించి ఎక్కువ పట్టదు చాలా తక్కువ ఆయిల్ అండ్ చాలా డీప్గా ఉంటుంది సో మనం ఈజీగా వడియాలు ఫ్రై చేసుకోవచ్చు అనమాట బాగుంది నాకు ఇది ఎందుకు మీరు కొనుక్కోవాలి పర్చేస్ చేసుకోవాలి ఎవరైనా ఇలా మీకు నచ్చింది అని అనుకుంటే అమెజాన్లో కానీ ఐక్య వెబ్లో ఐక్యలో కానీ చూడండి డబుల్ బాయిలర్ మెథడ్ది దీన్ని ఏమంటారో మరి అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక టెక్నిక్ లాస్ట్ టైం నేను విజయవాడ వెళ్ళినప్పుడు బూందీ కన్నట్టు ఇది నేను ఒడియాల కోసమనే యూజ్ అయ్యాను అనుకున్నాను అలానే ఈసారి ట్రై చేశాను ఈ డీప్ దానిలో నాకు తీయడం ఏమవుతుందంటే నేను అయితే ఒక ఎంతో వీడియో షూట్ చేయకుండా ఉంటే నాకు ఈజీ అయ్యిద్ది బట్ ఏంటంటే ఫోన్ వీడియో షూట్ చేస్తా ఉన్నాను తర్వాత ఇంక నానిని హెల్ప్ కడిగి తన్ని పిలిచి నేను ఇది తీసుకున్నాను అనమాట బూందీ వేసేది ఇది సో ఇది బాగుంది చక్కగా అలా డిప్ చేసి వడియాలు వేసి పైకి తీసేస్తే చాలు ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది సో మనం మళ్ళీ పెట్టినప్పుడు ఆయిల్ లోపలికి వస్తుంది మళ్ళీ వడియాలు వేయించుకో వేసి వేయించుకోవచ్చు ఇది బెస్ట్ ఏంటంటే మినప్పిండి ఉడియాలు పెసరిపిండి వడియాలు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి త్వరగా మాడిపోతాయి అనిపిస్తుంది కదా వాటికి బెస్ట్ అనమాట సో ఈ టెక్నిక్ ఎంతమందికి నచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నిన్నటి వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే అల్టిమేట్ అసలు ఆ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు పిచ్చి నవ్వు నవ్వుకున్నాము సో అందుకే మీరు అందరూ కూడా కొంతసేపు నవ్వుకుంటారు రిలాక్స్ అవుతారని ఆ వీడియో షేర్ చేశానమాట సో ఇది ఇవాళ వీడియో చూశారు కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు సర్వే జన సుఖినో భవంతు